గ్రామ ప్రజలారా, ఈరోజు మనందరి కోసం ఓ వినోదం ఏర్పాటు చేశాం. అది బుర్ర కథ కాలక్షేపం. నిజానికి కాలక్షేపం కోసం కథలు వినే కాలం పోయింది. ఎందుకంటే ఇవాళ మనకు కంటి నిండా కునుకు, కడుపు నిండా తిండి, చేతి నిండా పని, ఈ మూడు కరువైనాయి. అంచేత కాలక్షేపం కోసం వినోదం అంటే తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగ నూనె అన్నట్టుంటుంది. కాబట్టి మీరందరూ ఈ బుర్రకథని ఒక కాలక్షేపం అనుకోకండి, ఇది ఒక మేలుకొలుపు అంతే. వినోదంతో కూడుకున్న ఈ మేలుకొలుపును మీరంతా శ్రద్ధగా ఆలకిస్తారని నేను కోరుకుంటున్నాను. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభా తరువందే వేద శాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్ భ్రమర శోభితం అలా ఈ గ్రామ ప్రజలందరూ మనం ఏం కథ చెబుతామని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇక మొదలెడదామా? కాగునాయన, ప్రార్థన ఇంకా పూర్తి కాలేదు. ఏమిటి అదేమిటి? మనం ఏ విఘ్నం కలగకూడదని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించాం కదా. చూడు, ఇంకెవరిని ప్రార్థించాలి? చూడు నాయన, మనం ఈ సంఘంలో ఏ విధంగా గుర్తింపు పొందుతున్నాం? ఏ విధంగా ఏమిటి? బుర్ర కథ కళాకారులుగానే కదా. ఆ గుర్తింపు ఎలా వచ్చింది మనకి? ఏమిటి, అడిగిందే తిరగేసి అడుగుతున్నావు. మనకు బుర్ర కథ అనే విద్య తెలుసు కాబట్టి బుర్ర కథ కళాకారులుగానే గుర్తింపు పొందుతున్నాం. అలాంటప్పుడు ఈ విద్య మనకు నేర్పి ఈ గుర్తింపు మనకు వచ్చేలా చేసిన మన గురువులకు, వారిని కన్నా ఆ చదువుల తల్లికి నమస్కరించి కథ ప్రారంభిద్దాం. అమ్మ పాలించవి తల్లి కరుణించవి, అమ్మ పాలించవి తల్లి కరుణించవి, అమ్మ పాలించవి తల్లి కరుణించవి. నీ కటాక్షము చూపి మము కాపాడవే, అమ్మ పాలించవి తల్లి కరుణించవి, అమ్మ పాలించవి తల్లి కరుణించవి. నీ కటాక్షము చూపి మము కాపాడవే, అమ్మ పాలించవి తల్లి కరుణించవి. అమ్మలు బిడ్డలందరిపై తల్లికొక్కటే మనస్సు, కరుణతమము కాపాడు
శరద తల్లి కరుణ తుమము కాపాడన శరద తల్లి చదువు సంజం మకెల్లర కసగుము తల్లి అమ్మ ఆలింతవి తల్లి కరుణ అమ్మ చదువుల తల్లి మాకు చదువు సంజ నేర్పించు తల్లి నీ కటాక్షము చూ అవునమ్మా పాడవే ఈ రోజు మనం వీరగాథలు వినిపించటం లేదు, ప్రణయగాథలు చెప్పటం లేదు, పురాణ ఘట్టాలు వల్లించటం లేదు. ఏమిటేమిటి ఇవేవి చెప్పగా ఇంకేం చెబుతావు? ఒక రామయ్య కథ చెబుతున్నాం. రామయ్య కథ అంటే రామాయణ కథే కదా? రామాయణ కథ కాదు. మరి మీ తాతయ్య రామయ్య కథ కానే కాదు. చెప్పేవాడికి వినేవాడు లోకం అన్నట్లుందండి. తొందర పడకు నాయన. తొందరే మరి, ఏది చెప్పకుండా అర్థం కాని పద్ధతిలో ఏదేదో అంటున్నావు. అర్థం లేని కాకమ్మ కథలు కల్లబొల్లి కథలు చెప్పి ఎంతో మంది విలువైన కాలాన్ని వ్యర్థం చేయకుండా మంచి కథ చెప్పాలి నాయన. అయితే ఆ మంచి కథ ఏదో తొందరగా చెప్పు నాయన. ఎలాంటి గాథ అంటే వీరగాథ కాదు గాని వీరత్వాన్ని మించిన ఉద్యమ గాథ, ప్రణయగాథ కాదు గాని ప్రపంచ గాథ, పురాణగాథ కాదు గాని సమకాలీన దశలో మన బాధ్యతను గుర్తు చేసే గాథ. అబ్బా, గాథ గాథ అనే దాని గుణగణాల్ని చెప్పి చెప్పి చావగొట్టకపోతే ఆ గాథ ఏమిటో త్వరగా చెప్పొచ్చు కదా. అయితే మన కథకుడు చెబుతాడు విను. ఆంధ్రదేశమున రామాపురమును గ్రామం ఒకటి గలదు. రామాపురములో రామయ్యనడి పెద్ద రైతు ఒకడు. వందకరాల భూమి కలిగిన భూస్వామి అతడు. మంచి చెడ్డలను ఆలోచించే మంచి మనిషి అతడు. అరే అక్షరజ్ఞాను భూసే తెలియని అమాయకుడు అతడు. తోటు రైతులను ఆదుకునేది మంచి మనిషి అతడు. దాన గుణము కలిగిన ఆతండు దశరథ రాముండే. రామయ్యకు కలిగిన మిత్రుడు అతడే సోముడు. తరిగిటజం తరిత రామాపురంలో రామయ్య నివాసం ఉంటున్నాడు. అయితే ఆ రామాపురం ఎలా ఉందయ్యా? పచ్చ పచ్చని చెట్లతో పల్లె పల్లెవిల్లు చుండే అందా. కోకిల పాటలు కల 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 కోకిల పాటలు పక్షులు అరుపు మారుమ్రోగు చుండే అందా. ఆలమందలు ఆనందంతో గెంతులేయుచుండే అందా. పట్టు చీరను కట్టిన తల్లి పడుచున్నట్టుంది ఆ పల్లె. కంకి చాలల్లో ఎంకి పాటలు మిన్నంటుచునుంది అందా. పంట చాలల్లో పొడుచు జంటలు పరుగులెత్తుచుండి ఇలాంటి అందమైన గ్రామంలో మన రామయ్య కుటుంబం ఎలా ఉందయ్యా అంటే అష్టలక్ష్ములు బలే బలే అష్టలక్ష్ములు రామయ్య ఇంటి తిష్ట వేసినారే చందా. సిరి సంపదలతో తులతూగుచుండే సిరి సంపదలతో తులతూగుచుండే రామయ్య ఇంటి చందా. చిరునవ్వులతో వెదజల్లుచుండే సంతోషము గాను చందా.
కొడుకులు కోడళ్ళల్లు మనవలకు ఇల్లు నిండిపోగా పక్కవానికి సాయం చేసి గుణము కలిగి ఉండా తందా అంత మంచివాళ్ళ కుటుంబం ఇతరులు ఆకలి తీర్చే గుణము కుటుంబానికి ఉంది రామయ్య కుటుంబం చాలా గొప్పది అంతా బాగా ఉన్న ఆ గ్రామంలో ఏమీ బాగోని వ్యక్తి ఒకడు ఉన్నాడు. అతను ఎప్పుడు నిప్పులో పడ్డ ఉప్పులా చిటపటలాడుతూ ఉండేవాడు. అయ్యో ఇంతకీ ఎవరా అభాగ్యుడు? ఆ ఊరి పోస్ట్ మ్యాన్. ఏమిటి ఆ ఊరు పోస్ట్ మ్యాన్? అవును పోస్ట్ మ్యానే. ఆ వెనక కాలంలో మట్టి తీ, నీళ్లు కొస వరకు వెళ్ళాలి. నువ్వెళ్ళు. అయ్యా మీకు ఉత్తరం. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచా? అయితే మా తమ్ముడు కూతురు సుమతి రాసుంటుందిలే. అలా నిలబడి చూస్తున్నావేమిటి? చదువు. అయ్యా నన్ను క్షమించాలి, ఊరంతా తిరిగి ఉత్తరాలని పంచాలి. పూజ్యనీయులైన పెదనాన్నగారికి నమస్కారములు. ఇక్కడంతా కులాసనే. మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తారు? అన్నయ్యలు ఎలా ఉన్నారు? సోమయ్యంకులు ఎలా ఉన్నారు? వీలున్నప్పుడు అన్ని విషయాలతో ఉత్తరం రాస్తారని ఆశిస్తున్నాను. అన్నయ్యని వదిలిని అడిగినట్టు చెప్పండి, హైదరాబాద్ వచ్చే ముందు ఉత్తరం రాయండి. ఇట్లు మీ సుమతి. ఎక్కడికి వెళ్ళిపోతావు? సమాధానం రాయివేంటి? అయ్యా కవర్లన్నీ అయిపోయి నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి త్వరగా తీసుకొచ్చి రాసిస్తాను. ఇక తీసుకోండి వస్తారు. సరేలే. ఇదిగో అబ్బా ఉత్తరం, నీ మనవడు రాశాడు. ఇదిగో నన్ను మళ్ళీ చదవమని తప్పుగో, చాలా ఉత్తరాలు పంచాలి, వస్తాను. ఆగు. ఇదిగో ఆగమంటే నిన్నే ఆగహ. ఆగు. ఇంత మాత్రానికి ఎందుకు దేవాలే? ఆడెందుకు రాయాలే? ఆడి మొహనే కొట్టు. ఏంటి ముసలి, అందరూ నా మొహనే కొడతారు. ఈ ఊళ్ళో ఒక్కడు చదువు చేస్తున్నా లేడు, అందరికి చదువు వచ్చినవాడే గతి. ఏడు నాకు కూడా చదువు రాకుండా ఉంటే ఎంత బాగున్నావు. భగవంతురా, వచ్చే జన్మంటూ ఉంటే నన్ను పోస్ట్ మ్యాన్ గా పుట్టించుకు. ఒకవేళ పుట్టిస్తే ఇలాంటి చదువు రాని ఊళ్ళో మాత్రం నన్ను చస్తే మటుకు వేయకు. చదవా. మన కథానాయకుడు రామయ్యకు సోమయ్య అనే ఒక మిత్రుడున్నాడు, 5 ఎకరాల ఆసామి. అతనికి రవి అనే ఒక కొడుకు. సోమయ్యను రామయ్య కలిసినప్పుడల్లా, ఒరే సోమయ్య, ఒక్క కన్ను కన్ను కాదు, ఒక్క బిడ్డ బిడ్డ కాదు, మరో బిడ్డను కనరా అంటూ ఉండేవాడు. సోమయ్యను కలవకుండా రామయ్య ఒక్కరోజు కూడా ఉండగలిగేవాడు కాదు. వారిరువురి మధ్య ఆస్తి అంతస్తుల అంతరం లేదు, కేవలం స్నేహబంధం తప్ప. అంటే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్న మాట. ఆనాడు పట్నం వెళ్లిన సోమయ్య రాక కోసం ఎదురు చూస్తున్న మన రామయ్య గ్రామంలో ఎదురుపడ్డ వాళ్ళనల్లా ఎలా వాకప్ చేస్తున్నాడయ్యా అంటే, దారిలో సోమయ్య కనబడి నాకేమైనా కౌరు చెప్పాడా? లేదయ్యా. లేదా? సరే వెళ్ళు. ఏమిటి నానా మీకు ఇంత శ్రమ? పాలేర్లు అన్నయ్యలు ఎవరు కనపడలేదా? మేత నేనేస్తాను, ఇటేమంటే గడ్డి. నానా పొద్దున్నే నీకెందుకు బరువు పనులు? నాకి ఇది బరువు ఏమిట్రా? రేయ్ కృష్ణయ్య, ఆగాగు. కన్నలయ్య. రేయ్ పొలంలో సోమయ్య
గారు ఎక్కడైనా కనబడ్డాడా నీకు? దొంగాయన కనబడ్డాడు. నీతో ఏమైనా చెప్పాడురా? చెప్పాడండి. ఏం చెప్పాడురా? బెల్లం బిడ్డలు తీసుకొని పట్నం వెళ్తానన్నాడండి. ఆ విషయం మీద చెప్పి వెళ్తానన్నాడండి. బెల్లం బిడ్డలతో ఏమిట్రా నువ్వు అనేది? ఆడు పెళ్ళం పోయేప్పుడు 5 ఏళ్ళు అవుతూ ఉంటే పెళ్ళం బిడ్డలతో అంటావేంట్రా? అదే బాబు అలా అంటారు. పోయినాడు మీరే కదా ఆడు దగ్గర నుండి పెళ్లి చేశారు, అప్పుడే మర్చిపోతే ఎట్లా? ఇంతకీ నువ్వు ఎవరి గురించి రా చెప్తున్నావు? ఇంకెవరు బాబు? మీ పెద్ద పాలేరు సోము లేడు, ఆడి గురించే. అరగా, నేను అడుగుతున్నది పాలేరు స్వామి కాదురా, నా స్నేహితుడు స్వామి లేరు ఆయన గురించిరా. ఓ సోమయ్య గారండి, ఆయన కనపలేదండి. సర్లే వెళ్ళు. ఎందుకునన్నా మీకు ఈ శ్రమ? నేను చేస్తా కదా, మీరు వెళ్ళి నడవాల్చండి. అవునరా, నన్నేం పని చేసుకొని ఎవరేంట్రా? చూడు, పని లేకపోతే నేను పిచ్చెక్కిపోతానరా. ఏ రోజు పని చేస్తానో ఆ రోజు ఇవ్వకుండి, ఏ రోజు పని లేదో ఆ రోజు ముసలండి అయిపోతాను. ఒరేయ్, నన్ను రోజు పని చేసుకొనిచ్చి యువకుళ్ళ బ్రతకనివ్వండిరా. మీ ఇష్టం తీసుకోండి. అయ్యగారు, స్వామి గారు పాలు మిమ్మల్ని రమ్మన్నారండి. అలాగా, ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను. ఈ రోజుకి ఈ పన్ను కానీరా. సరే నాన్న. వద్దురా. పర్వాలేదు, ఇంకో కొంచెం తినమా. వద్దురా, ఇప్పటికే మాటల్లో పడి బోళ్ళని తెక్కువ తిన్నాను. ఏం కాదురే, పనిలో పడితే ఎట్టరిగిపోతుంది. పని ఒకటి నాకు. నాకేం పని ఉంటదిరా? వ్యవసాయం పని చూసుకోవడానికి కొడుకులు అల్లుళ్ళు పాలేళ్ళు కౌలుదారులు వాళ్ళంతా చూసుకుంటున్నారా? వాళ్ళందరూ కలిసి నాకేం పని లేకుండా చేసేసారనుకో. ఇంక అది కాదు, నేను ఎక్కడికైనా వెళితే అయ్యగారు వచ్చారు అయ్యగారు వచ్చారు అయ్యగారు వచ్చారని నాకు మర్యాదలు చేయడం ఒకటిరా. అది భరించలేక నీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటానరా. రేయ్, స్నేహితుడు అయినా శత్రువు అయినా నువ్వు ఒక్కడవేనరా నాకు. మొత్తానికి నువ్వు భలే మాట కరిగిరామయ్యా. అలాగే బాబు, సాయంత్రం బడి నుంచి తిన్నగా ఇంటికి వచ్చే. అలాగే నాన్న. ఒరేయ్, నీ కొడుకు రవిని చూస్తూ ఉంటే మా గొప్ప ముచ్చటేస్తుందిరా నాకు. అవునరా, నీకు ఎన్నిసార్లు చెప్పానురా, మరో కొడుకునో మరో కూతురునో కనరా, పెద్ద అయిన తర్వాత ఒకరికొకరు ఆసరాగా ఉంటారు అని. చే, ఎంత చెప్పినా నా మాట విన్నావట్రా నువ్వు. నా మాటలు నీకు తలకెక్కవరా? నీ దారి నీదే. నేను చూడురై, హాయిగా ఇంటి నిండా బిడ్డలతో నిండు కుండలాంటి సంసారంతో ఎంత హాయిగా ఉన్నానో. నువ్వేమో ఆలస్యంగా పెళ్లి చేసుకున్నావు. మనవణ్ణి ముద్దాడే సమయానికి ఓ కొడుకును గన్ని చేతిలో పెట్టి తన పని అయిపోయినట్టు ఆవిడ వెళ్ళిపోయింది. అన్నీ నీ ఇష్ట ప్రకారం గానిచ్చేవురా. ఒరేయ్, తల్లి లేని ఆ పసికందుని 4 అక్షరం మొక్కల కోసం 4 మైళ్ళు నడిపిస్తున్నావురా, అది మాత్రం నేను సహించలేనురా. ఒరేయ్, నువ్వు దేనికి నోరు తెరవకరా, నేను మాత్రం ఇలా ఆగుతూనే ఉంటాను. ఒరే ఒరే ఒరేయ్, ఆ నవ్వంటేనే నా గొప్ప చిరాకురా. అలా గుంభనంగా నవ్వడం కాదురా, అడిగిన దానికి కాస్త సమాధానం ఏదైనా చెప్పొద్దురా. రే, ఇప్పుడు నన్ను చూడు, నేను చదువుకోలేదురా, నా కొంప మునిగిపోయింది ఏమిటి? అలాగే నువ్వు చదువుకోలేదు, ఏం నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇదంతా ఎందుకురా? ఇప్పుడు చూడు, నా కొడుకులు చదువుకోలేదు కదా, ఇంటి దగ్గర చక్కగా సుఖంగా ఉన్నారు కదరా. కానీ చదువు పేరు పెట్టు రే, ఆ కుర్రాడిని నానా హింస పెట్టేస్తున్నావురా. నాకెందుకో వాడికి పెద్దయ్యాక చదువే ఆసరా అవుతుంది అనిపిస్తోందిరా, అందుకే వాడిని బడికి పంపిస్తున్నాను.
అసలు విషయం మర్చిపోయి పరిగెడుతున్నావు ఏమిట్రా? ఏ విషయం ఏమిట్రా? ఏ విషయం ఏమిటి? పట్నం వెళ్ళి వస్తున్నావు కదరా, అవి తేలేదా? అవే అవంటే రే, నాకు తిక్క రేగిందంటే ఇక నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏమంటావేమిటి? అదేంరా, ఆ కంపెనీ జుట్టలు తెచ్చావా లేదా అని. అవే అవి మాత్రం మర్చిపో. రామయ్య సోమయ్యల విషయంలో చిన్న చిన్న రుసరుసలు పుల్లవిరుపులు తప్ప స్నేహపాశంలో ఏమీ మార్పు లేదు. రామయ్య సోమయ్యని కలవడానికి వెళ్ళేటప్పుడు ఎవరు అడ్డొచ్చినా తగని కోపం. సోమయ్యని కలవడానికి వెళ్ళేటప్పుడు ఎంతటి ముఖ్యమైన పని ఉన్నా దాటవేసి వెళ్ళిపోయేవాడు. అయితే ఒకరోజు సోమయ్యను కలవడానికి బయలుదేరే ముందు పెద్దపాలేరు సోములు ఎదురొచ్చాడు. ఏమిటి సోమయ్య, కాస్త ముందు రాలేకపోయావా? నేను బయలుదేరుతున్నాను, సరిగ్గా నువ్వు వచ్చావు. ఇదేమిటి, నువ్వెక్కడికి ప్రయాణం? శుభం, వెళ్ళిరా. డబ్బులేం కావాలా? క్షేమంగా వెళ్ళిరండి. రెండు రోజులు పనిలోకి రానండి అయ్యా. ఏ ఎందుకని? ఇదేంట్రా, పని రోజుల్లో రెండు రోజులు పని మానేస్తే ఎలా వద్దురా? అది కాదయ్యా, నేను చిన్న ఆపరేషన్ చేయించుకుంటున్నాను అందుకని. ఏమిటి ఆపరేషన్? ఒంట్లో బాగోలేదా? ఏమైందిరా, మరి నాకు చెప్పలేదే? అదేం లేదండి అయ్యా, ఆపరేషన్ అంటే రోగానికి రుచుకో కాదండి అయ్యా, బిడ్డలు పుట్టకుండా చిన్న ఆపరేషన్ చేసుకుంటానయ్యా. ఒరే సోములు, నీకెంతమందిరా బిడ్డలు? అదేంటయ్యా అలా అడుగుతారు? ఉన్నది సంటిది ఒక్కటే కదయ్యా. నీ భార్యకి తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా? ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడయ్యా. ఏమమ్మా, మొన్న నిన్నీడు చితకబాదు ఇంట్లోని తరిమేస్తే నీకు అండగా ఎవరు నిల్చున్నారమ్మా? మా అనలేనయ్యా, వాళ్ళు కానీ లేకపోతే ఆ రేతరికి కడదీరిపోయేదాన్ని. విన్నావరా సోములు, మీ కన్న కూతురికి ఇందాక నీ పెళ్ళని చెప్పిన కష్టం వస్తే దాని కళ్ళ నీళ్లు తొడవడానికి ఎవరో ఉండాలి కదట్రా. ఆ ఎవరో ఒకరు నీ రక్త సంబంధికులైతే వాళ్ళు చూపే శ్రద్ధ వేరురా. ఇప్పుడు చూడు, మా ఇంట్లో నా కొడుకులు కూతుళ్ళు ఒకరికొకరు ఎంత ఆసరాగా ఉంటారో. ఒరే మరో ఇద్దరిని కన్రా, హాయిగా సంసారం చేసుకో. మీరు చెప్పింది బానే ఉందయ్యా, కన్నా అలాంటి సంపాదన తక్కువకి సంతానం ఎక్కువైతే పాత్రలతో సతారం చెప్తున్నానయ్యా. ఇక నోరు మీరా, నా పంచం చేరేక ఎప్పుడైనా పశువులు ఉన్నావురా? లేదయ్యా. ఒరే రోజుకి 50 మంది చేయగడిగే నా ఇంట్లో పస్తులుంటావన్న బాధ ఉండదురా. అవునరా, నువ్వు మా ఇంట్లో పెట్టలేరురా, నీకు నీ కుటుంబానికి పట్టేడు అన్నం పెట్టలేనట్రా. తప్ప అయిపోయిందయ్యా, మీరు చెప్పినట్టే దీన్ని మరో తోపుట్టు కూడా కంటానయ్యా. శుభం, వెళ్ళిరా. ఇది కొనండి అయ్యా డబ్బు. అబ్బాబే అక్కర్లేదురా, నువ్వు అది ఎలాగా పట్టం బయలుదేరారు కదరా, హాయిగా ఓ రోజు సంతోషంగా కాలక్షేపం చేసిరండి. అలాగేనయ్యా, అలాగే వెళ్ళిరండి. వస్తామయ్యా. నమస్కారం అండి. ఆహా, నువ్వు కూడా ఇప్పుడే వచ్చావా? ఇక నేను ఆ స్వామిని కలిసినట్టే చేస్తాం రా. మీ ధాన్యం అమ్మిన డబ్బులు తీసుకొచ్చానండి. డబ్బులు తీసుకురావడానికి ఇదిటయ్యా సమయం? ఓ ఉదయం సాయంత్రమో రావచ్చుగా. ఇది ఉదయమే కదండి. అబ్బా, ఉదయము అంటే ఏ 6 గంటలకో 7 గంటలకో అని. ఓహో, రావచ్చు అనుకోండి, ముందు డబ్బులు లెక్కెట్టండి. శివయ్య, నేను ఇదివరకు ఎప్పుడైనా డబ్బులు లెక్కెట్టానటయ్యా, ఇప్పుడు లెక్కెట్టడానికి అది ఎంతో చెప్పు. ఇదిగో 25,000 అండి. మిగతా 25 వచ్చే నెలలో ఇచ్చేస్తానండి. ఒరే అబ్బాయ్, ఈ డబ్బులు తీసుకెళ్ళి లోపల పెట్టు. ఇదిగోండి, ఇక్కడ అన్ని సాని వేయాలి. ఇవన్నీ ఎందుకయ్యా? మనిషి అన్నాక నమ్మకం ఉండాలి. నిజమేనండి అయ్యా, మనిషి అన్నాక నమ్మకం ఉండాలి, కానీ నమ్మకానికి మతిమరుపు ఎక్కువ కదండి అయ్యా. ఇవన్నీ ఆ నమ్మకానికి చిన్న గుర్తులు అంతే. భలే మాట అన్నావయ్యా, నమ్మకానికి మతిమరుపు ఎక్కువ. ఓ చెప్పో ఎక్కడెయ్యాలో. ఇదిగో తుడుచుకోండి.
అయ్యా నాదో చిన్న మాట అడిగితే ఏమనుకోరు కదా? అడగవయ్యా. అబ్బే ఏమీ లేదు, మీరెలాగూ చదువుకోలేదు కదా, ఒక సంతకం నేర్చుకుంటే బాగుంటుందేమోనని. నిజమే అనుకో, కానీ సంతకం కన్నా ఏలుముద్ర గొప్పదని నా నమ్మకం. అది ఎలాగండి అయ్యా? ఇప్పుడు చూడు, నా సంతకం ఎవడైనా కాపీ కొట్టచ్చు, ఏలుముద్ర అయితే ఎవడు కాపీ కొట్టలేడు. ఎందుకంటావు? ప్రపంచం మొత్తం మీద నా ఏలుముద్ర నాదే, మరెవ్వడికి ఇలాంటి ఏలుముద్ర ఉండదు. అంచేత ఎవ్వరూ నా ఏలుముద్ర కాపీ కొట్టలేరు. ఇప్పుడు చెప్పు, సంతకం గొప్పదా ఏలుముద్ర గొప్పదా? ఏలుముద్ర గొప్పదండి. అవతల నాకు కొంచెం పని ఉంది, మరి నేను వెళ్ళొస్తానండి. మంచిది, వెంటనే వెళ్ళిరా.